వెల్కమ్ బ్యాక్. పాఠశాలకు వెళ్లే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అభయ చౌదరి పోలీసులను ఆదేశించారు. గురువారం ఆయన కూచంపూడిలోని హైస్కూల్ను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు వస్తున్న సమయంలో ఆటో స్టాండ్ వద్ద కొంతమంది ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థులు చెప్పడంతో దీనిపై సీరియస్గా స్పందించిన అభయ చౌదరి ఎస్ఐని పిలిపించి సమస్యను వివరించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని, ముఖ్యంగా చిన్నారుల పట్ల అసభ్యంగా వ్యవహరించే వారి విషయంలో సీరియస్గా స్పందించాలని ఎస్ఐని ఆదేశించారు. అది మొత్తం సీరియస్ తీసుకోవాలి. పిల్లలు వస్తూ ఉంటే ఆడపిల్లలు రామచంద్రం నుంచి వస్తూ ఉంటే ఈ బస్సు ఆటో స్టాండ్ దగ్గర పిల్లలు ఏడ్పిస్తున్నారు. ఇక్కడ సీరియస్ కంప్లైంట్ అమ్మా. అలాంటివి మీరు ముందే తీసుకురావాలి మా దృష్టి. నేను చూస్తాను అమ్మా. ఇంకా వచ్చే పరిస్థితుల్లో పిల్లల్ని ఎవరు ఏడ్పిస్తున్నారు అదే అంతే. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేవలం పాకిస్తాన్ ఆర్టికల్ 370 రద్దు అంటూ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిందని, అయితే మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకున్న ఫలితాలు రాలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఏలూరులో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఇప్పుడైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇక రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అభినందిస్తూ ఇసుక పాలసీ పేరుతో గత 4 నెలలుగా లక్షలాది కుటుంబాలను పనులు లేకుండా చేయటం దారుణమని పేర్కొన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయల సహాయం అందించాలని కోరారు.
సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, సంయుక్త కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాలేకపోయింది. ఈరోజు వారికి ఓట్ల శాతం కూడా గణనీయంగా తగ్గిపోయింది. మొన్న 2019 ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు 4 మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో 58% ఓట్లు వచ్చిన హర్యానాలో ఇవాళ బీజేపీ చతికిల పడిపోయింది. ఈయన సబ్సిడీ ఎప్పుడు ఇవ్వాలా, ఆయన ఫ్యాక్టరీ ఎప్పుడు పెట్టుకోవాలా, కంకరతో ఆయన ఇసుక ఎప్పుడు తయారు చేయాలి, అది కన్స్యూమర్స్కి ఎప్పుడు అందాలి, ఎప్పుడు ఇసుక సమస్య పరిష్కారం అవుతుంది. 6 మాసాల పాటు లక్షలాది మంది కార్మికులను పస్తు పెడితే మొత్తం ఇవాళ ఆర్థిక మొత్తం ఏది నిర్మాణ రంగం దెబ్బతినింది, రవాణా రంగం కూడా ట్రాక్టర్లు, ట్రక్కులు, లారీలు వాళ్ళందరూ కూడా ఈఎంఐలు కట్టలేకపోతూ ఉన్నారు. నేను అడిగేదేమంటే ఇవాళ భవన నిర్మాణ కార్మికులు 4 మాసాలుగా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఎవరైతే రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికులు 21 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికి కూడా ఒక్కొక్కరి కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. కావున భిక్షాటన చేసి ఈ ప్రభుత్వానికి సిగ్గు వచ్చేటట్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇవాళ రాష్ట్రంలో ఇసుక కొరత ద్వారా ఇన్ని కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందంటే దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఉపాధి పొందుతూ ఉన్నారు, దీనికి కేంద్రం నరసాపురమే. ఇది గతంలో 2013 సిద్ధార్థ జైన్ గారు ఉండగా దానికి ఒక ప్రత్యేకంగా డిఆర్డీఏ నుంచి ఒక మేనేజర్ని పంపించి కొంత సొమ్ము కేటాయించి డెవలప్ చేసిన కారణంగా ఇది బాగా విస్తరించింది. ఇవాళ దాని పరిస్థితి ఎట్లా ఉందంటే భవనాలన్నీ కూడా పాడుపడిపోయే పరిస్థితుల్లో, మొత్తం 100,000 మందికి మహిళలకి ఉపాధి లేని పరిస్థితుల్లో ఇవాళ లేస్తుంది. ఇబ్బంది ఉంటే ప్రభుత్వం చూడటం కాకుండా తక్షణం కళ్ళు తెరిచి సహాయపడాలని, ఆ లేస్ ఇండస్ట్రీ సక్రమంగా నడిచేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన జిల్లాలో అది పెద్ద ప్రెస్టీజియస్ ఇండస్ట్రీ. దాంతోపాటు ఇది ప్రపంచంలోనే ఇంతమంది మహిళలు ఒకే వృత్తిలో ఉన్న లేస్గా అది దానికి గుర్తింపు ఉంది. గతం నుంచి కూడా దాన్ని రీఓపెన్ చేయించాల్సిందిగా కోరుతా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులపై ఆధునిక వైద్యం అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజగోపాల్ హామీ ఇచ్చారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్యాలయంలో జిల్లా కోఆర్డినేటర్ను వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఆధునిక వైద్యం అందించే విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ మెడికల్ రీఎంబర్స్మెంట్ ద్వారా వైద్యం పొందాలని, ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా ఆధునిక వైద్యాన్ని హెల్త్ కార్డు ద్వారా అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఆర్ఎస్ హర్నాథ్, చోడగిరి శ్రీనివాస్, కె రమేష్ కుమార్, బి గోపి, బి నారాయణ, కృష్ణ, వై నాగరాజు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ అండి. ఈరోజు మా ఈహెచ్ఎస్ చెప్పారండి, దానికి నేను మిత్రాస్ తోటి మీటింగ్ పెట్టించి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి నేను చెప్తాను. ఒక సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గంని చెప్తానని చెప్పానండి. రెండోది మీరు హాస్పిటల్ మేనేజ్మెంట్ తోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయమని చెప్పారు, దానికి కూడా ట్రై చేస్తాను. ఏర్పాటు చేశారు. ఇందులో ఎంప్లాయీస్గా మేము ఏంటంటే మేము చెప్పిన ప్రధానమైన సమస్యలు, మాకు ఏదైతే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో మేము చందాలు చెల్లిస్తున్నామో దానికి తగ్గట్టుగా నెట్వర్క్ హాస్పిటల్స్లో సరైన వైద్యం జరుగుతులేదని చెప్పేసి లాస్ట్కి స్పష్టంగా తీసుకెళ్తున్నది జరిగింది. ప్రధానంగా పంటికి కంటికి సంబంధించిన వ్యాధుల పట్ల రీఎంబర్స్మెంట్లో
వ్యవహారం వేరే జిల్లాల వైద్యం చేయించుకున్న హాస్పిటల్ సమస్యను పరిష్కరించాలంటే ఆరోగ్యశ్రీ సిఇఓ గారు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రధానంగా మరి పశ్చిమ గోదావరి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మాలనాని గారు ఈ జిల్లా నుంచి ప్రత్యేకంగా ఏలూరులో ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్కీము అమలు పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి మీరు మరింత చందా 1/11/2019 నవంబర్ గారి నుంచి అమల్లోకి వస్తుంది. మరి ఈ పెంచిన చందాని ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మరి ఈ ట్రస్ట్లో ఉన్న వైద్య ఆరోగ్య సేవలన్నీ కూడా ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులకి, కార్మికులకి సక్రమంగా అందించే రీతిలో మీరు కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా వారికి మాంద్ర తరఫున కూడా విజ్ఞప్తి చేస్తాను. స్కీము సంబంధించి మరి ఖచ్చితంగా ఈ జిల్లాలో సరిగ్గా జరగటం లేదని చెప్పి గతంలో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన మీటింగ్ ఈరోజు కోఆర్డినేటర్ గారు పెట్టడం, మాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా ఆయన దగ్గర పెట్టడం జరిగింది, వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముందు మీరు అందరూ కూడా హెల్త్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ వైద్యమిత్ర అని ఒక సదుపాయం కూడా ఉంది, అక్కడ వైద్యమిత్రం ఉంది తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైనా మేమైతే దీనికి సంబంధించిన ఈ స్కీమ్ సంబంధించి అయితే మేమంతా కూడా డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నాం. దీన్ని ప్రతిష్టాత్మకంగా మరి ప్రభుత్వం చేపట్టింది కాబట్టి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పి మరి వీఓఏలకు రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం జీవో విడుదల చేయాలని, రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలని కోరుతూ ఏపీ వెలుగు వీఓఏల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం డిఆర్డీఏ పీడీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం జూన్ నెలలో ప్రకటించిన 10,000 వేతనం జీవో వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వంకు అనుబంధంగా యానిమేటర్లు 18 సంవత్సరాలుగా అనేక పనులు చేస్తున్నారని, వేతనం పెంచుతూ ప్రకటన చేసిన నాటి నుంచి జిల్లాలో వీఓఏలను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారన్నారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ నిర్మలాదేవి, ఏ శ్యామలారాణులు మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న వీఓఏలను ఏ కారణం లేకుండా తొలగించటం అన్యాయమన్నారు. ఈ ధర్నాలో సిఐటియు నాయకులు ఏ అజయ్ కుమారి, వీఓఏలు ఆదిలక్ష్మి, కె కృష్ణవేణి, వి నాగమణి, అనిల్, గోవిందమ్మ, విజయకుమారి, బి ప్రభావతి, అర్చన, మంగమణి, మరియమ్మ, నాగలక్ష్మి, కనకమ్మ, సీతామహాలక్ష్మి, మున్నీసా బేగం తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నారు. 10 నుంచి 20 నుంచి పనిచేస్తున్నటువంటి యానిమేటర్లో ఈ రోజున బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సినటువంటి దుస్థితిలో ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వాళ్ళు మాత్రమే మేము ఉద్యోగులుగా నియమిస్తూ ఉన్నాం, చాలా అన్యాయం. ఇటువంటి పరిస్థితిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చక్కదిద్దాలా. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి యానిమేటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. వీళ్ళందరూ యథావిధిగా పనిచేసేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. కొన్ని చోట్ల తొలగించినటువంటి యానిమేటర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మన జిల్లాలో కూడా కుక్కునూరులో తొలగించారు, ఇప్పుడు పాలకొడేరు మండలంలో తొలగించారు. ఈ రకంగా అనేక మండలాల్లో తొలగి పెదవేగులో, కాళ్ళలో, అనేక మండలాల్లో తొలగించి తీవ్రమైనటువంటి చిత్రహింసలకి గురి చేస్తూ ఉన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు, ప్రాజెక్ట్ డైరెక్టరు, జిల్లా మంత్రి ఎన్నికల ముందు ఏదైతే మాకు హామీ ఇచ్చారో, ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆ హామీని మేము నెరవేర్చమని అడుగుతున్నామండి. మా కుటుంబ పోషణ నిమిత్తం 10,000 అంటే పెద్ద జీతం కూడా కాదండి, కానీ మేము అదన్నా ఆ 10,000 మాకు ఇచ్చి మా కుటుంబాలను ఆదరించమని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నామండి. జీవో పాస్ చేయమని అడుగుతున్నాం, ఎందుకంటే అది నేరుగా మా అకౌంట్లోకే అది వచ్చేలాగా చేస్తే మేము ముఖ్యమంత్రి గారిని చాలా అభినందిద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే మాకు మేము పాదయాత్రలో ఆయన ఏదైతే మాకు హామీ ఇచ్చారో ఎన్నికల ముందు, అలాగే ఆయనకు అఖండ మెజార్టీని కూడా ఇవ్వడం జరిగిందండి. మరి ఈ విషయం ఆయన గుర్తుపెట్టుకొని మా వీఓఏలు అందరినీ కూడా ఆయన గుర్తించి మా కష్టాన్ని గుర్తించండి, మమ్మల్ని గుర్తించి మాకు